हेलो फ्रेंड्स वेलकम बैक टू द चैनल फ्रेंड्स एला ने चाला बहुत वीडियो नेबो मेसेज ऑलरेडी थंबनेल लो चूसे उंटारू सो टॉपिक वेल्ले मुंदु एवरैते ना चैनल ने फर्स्ट टाइम चूस्तुन्नारू किंदने उंडे सब्सक्राइब बटन ने क्लिक चेसुकोंडी पक्कने उंडे बेल आइकॉन ने एक्टिवेट चेसुकुन्नट्लयिते नेनु चेसे प्रति ओक्क वीडियो यूजफुल मेसेजेस अन्नी कूडा मी नोटिफिकेशन वस्तुंदी सो टॉपिक वेल्लिपोदामा सो एन्निसार्लु कलिसिना कूडा गर्भं राकुंडा उंडाली अंटे कोन्नि कोन्नि ट्रिप्स पाटिस्ते मनकि एटुवंटि మెడికేషన్స్ తో పని లేకుండా ఎటువంటి డాక్టర్స్ అడ్వైస్ లేకుండా మనం చక్కగా బిడ్డకి గ్యాప్ అనేది ఇచ్చుకోవచ్చు. ఇప్పుడుండే సిచ్యువేషన్స్ లో ఏంటంటే చిన్న దానికి కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళేసి మెడికల్ షాప్ లోకి వెళ్ళేసి మెడిసిన్స్ తీసుకోవటం మెడిసిన్స్ వేసుకోవటం అదే ఫర్ ఎగ్జాంపుల్ 21 డేస్ మెడికేషన్స్ అని చెప్పేసి వాళ్ళు ఒక పెద్ద చార్ట్ లాగా పెద్దది ఇస్తారు మనకి మందులు చీటీ అనేది सो मन एपड़ू कल भार्य भर्त कल टाबेट वेसको सो इला वेसको वाल क्रमेपी एमेंटे गर्भ संचने को रोजल के पाड़े चान्स उबी वेजनल पिल्स वाड़ा कोई बॉयस दच्चे वाल कंडोम्स वाड़ा भय भय का वालू ఎంటర్కోర్స్ చేయటం ఇలా చేయటం వల్ల ఏం జరుగుతుందంటే వాళ్ళు ఉన్న మెంటల్గా డిప్రెస్ అవ్వటమే కాకుండా అనస్పెక్టెడ్గా మనం ప్రెగ్నెన్సీ వస్తుందేమో అనే ఆందోళన ఎక్కువగా భార్య భర్తల్లో ఉంటుందన్నమాట. సో మనం స్ట్రైట్గా టాపిక్కి వచ్చేస్తే మనం కొన్ని కొన్ని టిప్స్ నేను చెప్పే టిప్స్ అనేది అది నా నా ఎక్స్పీరియన్స్ ద్వారా నేను చెప్పింది కాదు, అన్నీ సైంటిఫిక్గా ప్రూవ్ చేశారు కాబట్టి నేను మీ అందరి ముందు ధైర్యంగా చెప్పడానికి సిద్ధపడుతున్నాను. సో మనం ఇలా చేసేటప్పుడు ఇంటర్కోర్స్ చేసేటప్పుడు ఎలాంటి టిప్స్ గురించి చూసినట్లయితే పీరియడ్స్ ఫర్ ఎగ్జాంపుల్ పీరియడ్స్ మే 1st అనుకుందాం, 5 డేస్ సైకిల్ అనుకో, 5 డేస్ తర్వాత 5 డేస్ వరకు మనకు ఓవర్ఫ్లో ఉంటుంది, బ్లీడింగ్ అవుతూ ఉంటుంది కాబట్టి వదిలేద్దాం. నెక్స్ట్ ఒక 5 డేస్ తర్వాత కూడా మనకి ఫ్రీగా ఉంటాం కాబట్టి ఆ టైంలో మనం ప్లాన్ చేసుకున్నట్లయితే మనకి పీరియడ్ అనేది రాదన్నమాట. 10 to 14 డేస్ తర్వాత మాత్రమే మనకి ఇక్కడ అండం రిలీజ్ అవుతుంది కాబట్టి ఆ టైంలో ఆ 4 డేస్ గ్యాప్లో మనం 10 డేస్ నుంచి పీరియడ్ అయిన 10 డేస్లో నుంచి 14 డేస్ వరకు ఆ గ్యాప్ ఆ 4 డేస్ మనం కానీ మనం భర్తతో కలవకుండా ఉన్నట్లయితే మనం ఈజీగా ప్రెగ్నెన్సీని డిలే చేసిన వాళ్ళం అవుతాము. అది ఒక బెస్ట్ మెథడ్గా చెప్పుకోవచ్చు. సో మీరు ముందే క్యాలిక్యులేట్ చేసి పెట్టుకోవాలి ఈ రోజు పీరియడ్స్ మే 1st పీరియడ్సా, 5 డేస్ వచ్చి ఫ్లోకి పోతుంది, ఒక 5 డేస్ తర్వాత మనం ఈజీగా భర్తతో హ్యాపీగా ఉండొచ్చు. సో నెక్స్ట్ 4 డేస్ అనేది మనం స్కిప్ చేసినట్లయితే మనకి ఈజీగా ప్రెగ్నెన్సీని డిలే చేసిన అవుతాం. సో అది ఒక బెస్ట్ టిప్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ టిప్ ఏంటంటే ఇద్దరు భార్య భర్తలు కలిసిన వెంటనే కలిసినప్పుడు ఏం జరుగుతుందంటే పీక్ లెవెల్లో పోయిన తర్వాత దాన్ని మన స్పెర్మ్ అనేది అవుట్ చేసేయాలి. ఈ మనం అవుట్ చేయటం వలన స్పెర్మ్ అనేది లోపలికి అండాశయం ఎప్పుడు ఒకవేళ అండ రిలీజ్ అయిన తర్వాత ఈ స్పెర్మ్ అనేది శుక్రకణాలు అండంతో కలిసిన తప్పుడే మనకి ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్గా తెలుస్తుంది. సో మనం ఈ స్పెర్మ్ శుక్రకణాలని మనం అవుట్ చేయటం వలన ఈ పీక్ లెవెల్కి పోయిన తర్వాత వాటిని ఇమీడియట్గా అవుట్ చేయటం వలన ఈ శుక్రకణాలు అనేవి అండంతో కలిసే ఛాన్సెస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో ఇది ఒక మెథడ్గా కూడా చెప్పుకోవచ్చు. ఎటువంటి కండోమ్స్ యూజ్ చేయకుండా మెంటల్గా స్ట్రెస్ లేకుండా ఈజీగా మనం ఒక్క నిమిషం అంత కాదనుకుంటే మనం మెడిసిన్స్కి చాలా దూరంగా ఉండవచ్చు. స్త్రీలలో ఈ మెడిసిన్స్ అనేది వాడుతూ ఉండటం వలన క్రమేపీ అక్కడుండే గర్భాశయం అనేది పల్చబడి హోల్స్ బడి లేదంటే అడినోమ్స్ అనేవి ఏర్పడిపోతాయన్నమాట. గడ్డలు ఈ గడ్డలు ఏర్పడిపోయి గర్భసంచిని తీవాల్సిన పరిస్థితి వస్తుంది. అలాగే మనం చిన్నపాటి మిస్టేక్ శుక్రకణాలని అండంలోకి రిలీజ్ చేయడం గర్భాశయంలోకి రిలీజ్ చేయడం వలన బై మిస్టేక్గా మనకు అండం రిలీజ్ అయ్యి ఉంటే గర్భం రావటం, అయ్యో బిడ్డకి గ్యాప్ లేదే, ఎవరు చూసేవాళ్ళు లేరే, ఇప్పుడుండే సిచ్యువేషన్స్లో చూసేవాళ్ళు బిడ్డల దగ్గర ఇద్దరు వచ్చేసి జాబ్ హోల్డర్స్గా ఉండటం వలన బిడ్డలను చూసుకునే దానికి ఎవరు లేక చాలా స్ట్రెస్ అవుతూ సో అబార్షన్ చేసుకోవడానికి కూడా చాలామంది వెనకాడటం లేదు. ఇలా అబార్షన్స్ చేసుకోవటం వల్ల
మెడికేషన్స్ ఎక్కువ యూస్ చేయటం వల్ల కూడా గర్భాశయమే కాకుండా గర్భం ఖచ్చితంగా కంప్లీట్గా గర్భాశయం అనేది రిమూవ్ చేయడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. సో డాక్టర్లు సడన్గా డాక్టర్ ఎన్నో కేసులు మనం చూస్తూ ఉంటాము, గర్భాశయం గర్భంలో పుండు ఏర్పడిపోయింది, బాగా పూసిపోయింది, సో గర్భంలో గడ్డలు ఏర్పడిపోయినాయి, నీరు గడ్డలు ఉన్నాయి. సో ఇవన్నింటిని తీసేయాలంటే గర్భం ఖచ్చితంగా తీసేయాలని చెప్పేసి డాక్టర్స్ చెప్పడం జరుగుతుంది. సో మనం ఎన్నో కేసులు చూస్తూ ఉంటాం కాబట్టి ఇలా వీటి నుంచి ఓవర్కమ్ చేసుకొని బయటకు రావాలంటే చిన్న చిన్న ఈ నేను చెప్పిన ఈ టిప్స్ని పాటిస్తూ మీరు బిడ్డకి గ్యాప్ అనేది తీసుకోవచ్చు. ఇప్పుడు యాజ్ ఫర్ రూల్స్ ప్రకారం ఒక బిడ్డకి ఒక కనీసం 3 ఇయర్స్ గ్యాప్ తీసుకోవడం వల్ల మనకి బేబీ ఫస్ట్ బేబీ బాగా 3 ఇయర్స్ వరకు మనకి చేతికి అందుతూ ఉంటుంది కాబట్టి ఈ బేబీని చూసుకోవటం చాలా ఈజీగా మనం కోపప్ చేసుకోవచ్చు. సో ఇలా చూసుకోవటమే కాకుండా మనకి హెల్త్ వైజ్గా గర్ల్స్ అనేవాళ్ళు ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంటారు. ఇక్కడ కంపేర్ టు అబ్బాయిలతో చూసుకుంటే అమ్మాయిలు హెల్త్ వైజ్గా వాళ్ళ యొక్క చేంజెస్ కావచ్చు, హార్మోనల్ చేంజెస్ కావచ్చు, ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత వాళ్ళు కంప్లీట్గా వాళ్ళు ఒక యుగానికి ఒక లోకంలోకి వచ్చేస్తారన్నమాట. అదే ఫిజికల్ స్ట్రక్చర్ కావచ్చు, హార్మోనల్ చేంజెస్ కావచ్చు, సైకలాజికల్గా కావచ్చు. సో అన్ని విధాలుగా ఎక్కువగా డిప్రెషన్ మూడ్లో ఉండేది ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేది ఇక్కడ అమ్మాయిలుగా చెప్పుకోవచ్చు. సో వాళ్ళకి ఎటువంటి ఎఫెక్ట్ లేకుండా కొంచెం మీరు కోఆపరేట్ చేస్తే అబ్బాయిలు కూడా ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత భార్యాభర్తలు కలిసి కూర్చొని ఒక పద్ధతిలో మాట్లాడుకొని మంచిగా ఉన్నట్లయితే చక్కని హ్యాపీయెస్ట్ లైఫ్ని హెల్దీ లైఫ్ని మనం లీడ్ చేసుకోవచ్చు. చిన్నదాని పాటి తొందరపాటు పెద్ద దారి తీయకముందే మనం లీడ్ చేసుకుంటూ హ్యాపీయెస్ట్ మూమెంట్ని చేసుకోవచ్చు. చిన్న బిడ్డకి గ్యాప్ ఉండటం వల్ల కూడా బేబీ ఆరోగ్యంగా ఉంటుంది, ప్లస్ మదర్ కూడా హ్యాపీగా ఉంటుంది. ఎటువంటి రీప్రొడక్టివ్ సిస్టమ్ ఎటువంటి ఎఫెక్ట్ అవ్వకుండా హ్యాపీగా ఉంటారు కాబట్టి. సో ఈ చిన్న టిప్స్ నాకు తెలిసిన సైంటిఫిక్ టిప్సే కావచ్చు, ఇవే సైంటిఫిక్గా కావచ్చు, చాలామంది కూడా అవగాహనతో చెప్పిన విషయాలు కావచ్చు. ఒకసారి మీరు కూడా ఫాలో చేస్తే చాలా యూస్ఫుల్ అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనం గర్భం అనేది రాకుండా మనం చాలా వరకు కూడా 90% వరకు కూడా క్యూర్ చేసుకోవచ్చు. దయచేసి నేను చెప్పే ఒక రిక్వెస్ట్ ఏంటంటే మెడికేషన్స్ యూజ్ చేయడం, అది వెజైనల్ పిల్స్ కావచ్చు, ఓరల్ పిల్స్ కావచ్చు, కాంట్రాసెప్టివ్స్ కావచ్చు, కాపర్ టీల్స్ అంటే కాంట్రాసెప్టివ్స్ అంటారు కదా, కాపర్ టీస్ ఇలా టీ షేప్లో ఉంటారు, అది ఇన్సర్ట్ చేసుకోవటం వల్ల కొన్ని రోజుల తర్వాత ఏమవుతుంది, అది అక్కడే తుప్పు పట్టి ఆ గర్భాశయం అనేది బాగా పుండు పడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనం ఓవర్కమ్ చేసుకోవాలంటే నేను చెప్పిన ఈ 2 టిప్స్ని పాటించినట్లయితే ఖచ్చితంగా బిడ్డకి గ్యాప్ ఉంటుంది, ఉండటమే కాకుండా అమ్మాయి యొక్క ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఎకనామికల్గా కొంచెం మీరు డెవలప్ అయ్యే వరకు ఒక బేబీతోనే ఉంటారు, ఒక 3 ఇయర్స్ తర్వాత మీ యొక్క ఎకనామికల్ స్టేటస్ కూడా చేంజ్ అవుతుంది కాబట్టి మీకు ఆరోగ్యంగా హ్యాపీగా ఉంటారు. నాకు తెలిసి డబ్బు ఉండే కంటే ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పి పెద్దవాళ్ళ సామెత అంత ఈజీ కాదు తీసిపడేయటం. సో ఆరోగ్యం ఎప్పుడైతే మనం కాపాడుకుంటూ వస్తుంటామో అదే కొండంతా మహాభాగ్యంగా చెప్పుకుంటాం. సో ఫ్రెండ్స్, నా ఈ వీడియో కానీ మీకు యూస్ఫుల్ అనుకుంటే ఫ్రెండ్స్కి షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని ఫాలో చేయండి. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.